ప్రాజెక్టుల రీడిజైనింగ్ ను వ్యతిరేకిస్తున్న టీ కాంగ్రెస్ ఊరూరా ప్రచారానికి సిద్దమవుతోంది. మహారాష్టతో ఒప్పందం వల్ల తెలంగాణకే ఎక్కువ నష్టమంటున్న కాంగ్రెస్ ఇదే విషయాన్ని ప్రజలకు చెబుతామంటోంది. ఇవాళ గాంధీ భవన్ లో ఆఫీస్ బ్యారర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి వ్యూహాలను సిద్దం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ. మహారాష్టతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందాలను తప్పుపడుతున్న కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉంటోంది. అందుకు తగ్గట్టే ఊరూరా ప్రచారానికి ఏర్పాట్లు చేస్తోంది. తాము చెబుతోన్న లెక్కల్లో వాస్తవాలు ఉండబట్టే కేసీఆర్ తీవ్ర విమర్శలకు దిగుతున్నారంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇదే మంచి సమయమని భావిస్తోంది. 152 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ ను 148 మీటర్లకు పరిమితం చేయడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నది కాంగ్రెస్ మాట. ఎత్తు తగ్గించిన దాని మీద మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి దానివల్ల జరుగుతున్న నష్టం అంతా కూడా మిగతా నాయకులందరూ కూడా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రజానీకాన్ని తెలియజెప్పి దాన్ని సాధించడం కోసం కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక కూడా ముందు తీసుకొని పోదాం. ఏం సైలెంట్గా ఆయన ఏదో నిన్న సంబరాలు చేయంలోనే ఛాలెంజ్ చేయంలోనే బస్తీ మీద సవాళ్ళగా నిలబడి అరగంట ఉంటారు రా అనగలోనే భయపడి పారిపోయలేం కాదు కాంగ్రెస్. ఊరూరు తిరుగుతూ వాస్తవాలు చెప్తాం, ఏం చేసిన నష్టం ఏంటో కూడా చెప్తాం. 152 మీటర్ల ఎత్తు కోసం కాంగ్రెస్ చివరి వరకు ప్రయత్నించిందని ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు కూడా అంగీకరించారని కాంగ్రెస్ చెబుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ తన అసమర్థతను వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అసలు 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదన ఇది ఎప్పుడున్నది? 152 మీటర్ల ఎత్తుతో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకున్నదా? నిజంగా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటూ నేను ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పీసీసీ నిర్ణయించింది. గాంధీ భవన్ లో ఆఫీస్ బేరర్ల సమావేశం ఏర్పాటు చేసింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పిన అంశాలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.